వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మోడల్ పేపర్ ట్వంటీ ఫోర్త్ చెప్పుకోబోతున్నాము ఆల్రెడీ ట్వంటీ త్రీ వీడియోస్ ఆల్రెడీ పెట్టేస్తున్నాము వినని వాళ్ళు ఉంటే వినండి మన ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాం ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో తొలి కొత్త రాతి యుగపు ప్రజల గృహల్లో నివసించిన ఏది అంటే ఇక్కడ కొత్త రాతి యుగపు ప్రజలు ఉన్నారు కదా వీళ్ళు నివసించిన గృహాలు ఏంటివి మన భారతదేశంలో అంటే ఆప్షన్ బోర్జహామ్ అండి ఇక్కడ నివసించడం జరిగింది కొత్త రాతియుగపు ప్రజలు అనేవాళ్ళు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అవ సంవత్సరంలో అమరావతి స్థూప అవశేషాలను ఎవరు కనుక్కున్నారంటే కొలిన్ మెకెంజీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో కనుక్కోవడం జరిగింది ఎవరంటే కొలిన్ మెకెంజీ చోళుల చిత్రాలకు సంబంధించి ఆధారాలు ఎక్కడ కనుగొన్నారు ఆప్షన్ వన్ తంజావూరు ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో రావడం అనేది జరిగింది ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర మరియు భారత జాతీయ ఉద్యమం అనేది చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్ రూపంలోనే అవి అప్లోడ్ చేయడం జరిగింది చూడండి వెరీ ఇంపార్టెంట్ కొత్త వంద రూపాయల నోట్ల మీద ముద్రించిన చారిత్రక రాణికి వావ్ ఎక్కడ ఉంది ఇక్కడ కొత్త వంద రూపాయల నోట్ ఉంది కదా దాని మీద ఏ ముద్ర ఉంటుంది రాణికి వావ్ ఉంటుంది అది రియల్గా ఎక్కడ ఉందంటే పఠన్లో ఉంది బెంగాల్లో నీలిమందు రైతుల కడగండ్ల గురించి నీల దర్ప నాటకాన్ని రచించింది ఎవరు అంటే ఆప్షన్ ఫోర్ అండి దీనబంధు మిత్ర అని రచించడం జరిగింది దాని గురించి నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల తిరుగుబాటు నాయకులలో ప్రముఖమైనటువంటి కువర్ కువర్సింగ్ ఏ పా ఏ ప్రాంతానికి చెందినవాడు కువర్ సింగ్ అండి ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మనకు సిపాయి తిరుగుబాటు జరిగింది కదా ఆ తిరుగుబాటులో ప్రాముఖ్యమైన వ్యక్తైన ఆప్షన్ త్రీ బీహార్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎవరు స్థాపించారు ఆప్షన్స్ లేడీ టాటా స్థాపించారండి ఆదివాసీల కోసం వనవాసి సేవా మండల్ అనే సంస్థను స్థాపించింది ఎవరు ఆదివాసీల కోసం స్థాపించారు వనవాసి సేవా మండల్ అనేది ఎవరు స్థాపించారు దీన్ని అంటే ఆప్షన్ టక్కర్ టక్కర్బప్ప అండి నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారత వాస్తుశిల్పానికి జన్మస్థానంగా పేరు పొందిన పట్టణం ఏది దక్షిణ భారతదేశం ఉంది కదా అక్కడ వాస్తుశిల్పానికి జన్మస్థానంగా పేరు పొందింది ఏంటంటే ఆప్షన్ మహాబలిపురం చాలా ఫేమస్ వాస్తుశిల్పానికి పల్లవుల వాస్తుశిల్పాలకు ఉత్తమ ఉదాహరణగా నిలిచిన నిర్మాణం ఏది ఆప్షన్ టూ మీనాక్షి దేవాలయం అండి ఇది అంతా పల్లవ వాస్తుశిల్ప పల్లవుల వంశీయులు ఉన్నారు కదా ఆ కాలం నాటి వాస్తుశిల్పాన్ని వాళ్ళ ప్రతిభను అంటే కనబర్చే విధంగా ఉంటుంది అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ హింట్ చూడండి పల్లవి అన్న మీనాక్షి అన్న సేమ్ ఆడపిల్ల పేర్లలాగా ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు హజారా రామాలయాన్ని నిర్మించింది ఎవరు ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు హజరా రామాలయాన్ని దక్షిణ భారతదేశంలో మెట్రో రైలు సర్వీసును ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది మన దక్షిణ భారత సైడు మెట్రో రైలు సర్వీసును మొదట ప్రారంభించింది ఏదంటే రాష్ట్రము కర్ణాటక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ముందస్తు అంచనాల ప్రకారము ప్రస్తుత ధరలో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల వాటా ఎంత ఆప్షన్ టూ అండి ట్వంటీ టూ పాయింట్ వన్ శాతం పరిశ్రమలకు వాటా భారతదేశంలో పశ్చిమ అలజడల వల్ల ఎక్కువ వర్షపాతం పొందేటువంటి ప్రాంతాలు ఏవి అంటే ఆప్షన్స్ సట్లెజ్ యమునా మైదానం అండి ఇది ఎక్కువ వర్షపాతానికి గురవుతూ ఉంటుంది ఎందుకు ఈ పశ్చిమ సైడ్ ఉన్నటువంటి అలజడల వల్ల భారతదేశంలో అటవీ విస్తీర్ణంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో కలిగి ఉంది అటవీ విస్తీర్ణం ప్రకారము ఆప్షన్ నైన్ అండి తొమ్మిదవ స్థానంలో ఉంది జనాభా ప్రకారం అయితే పదవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణ పరంగా చూస్తే తొమ్మిదవ స్థానంలో ఉంది అంటే జనాభా ఎక్కువ గల రాష్ట్రాలు ఉన్నాయి కదా ఫస్ట్ ఉత్తరప్రదేశ్ మళ్ళీ సిక్కిం అంది ఇక్కడ మన ఎన్నవ స్థానం అంటే పదవ స్థానము అంటే చిన్నది అని చెప్పి జనాభాలో తక్కువ జనాభా ఉండేది ఎక్కువ జనాభా ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ కిగాలి ఒప్పందంలో భారతదేశం ఏ గ్రూపులో ఉంది ఆప్షన్స్ వన్ ఆ టూ ఆ త్రీయా ఫోరా ఆప్షన్ త్రీ అండి మూడవ గ్రూప్లో ఉంది ఆసియాలోనే మొట్టమొదటి ముసళ్ళ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఆప్షన్ త్రీ చెన్నైలో ఉందండి క్రింది వాటిని జతపరచండి కలంకారీ అర్థకము తుంగచాపలు పీచు వస్తువులు జరీ చీరలు ఇక్కడ కలంకారీ అద్దకాలు ఎక్కడ ఫేమస్ అంటే మచిలీపట్నంలో ఫేమస్ ఇది అందరు తెలిసిందే అండి తుంగచాపలు ఇక్కడ ఏ టూ కదా సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇదే రైట్ ఆన్సర్ ఏ టూ బి చేపలు అనేటివి నెల్లూరులో ఫేమస్ పీచు వస్తువులు కోనసీమలో ఫేమస్ జరీ చీరలు అనేటివి వెంకటగిరి అండి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒక వ్యక్తి యొక్క ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉండే పరిస్థితిని లేదా ఒక పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసే స్థితిని ఏమంటారు అంటే ఆప్షన్ వన్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు ఒక పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసినారంటే ఆ స్థితిని ఏమంటామంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడు అంటే ఆప్షన్స్ రెండు వేల ఐదు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది అయితే దీనికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే మన కింది వాళ్ళలో ఎవరు చూస్తే మనకి ఆప్షన్ వన్ అండి సీఎం గారు వైఎస్ఆర్ కళ్యాణ కానుక పథకానికి సంబంధించి కింది వాణిలో సరికాని వాక్యాలు గుర్తించండి సరికానిది అంటున్నారు ఆప్షన్ త్రీ అండి ఏబిసి అనేటివి సరికాదు ఏబిసి రైట్ ఏంటి వివాహం చేసుకునే యువతి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు యువకుడు వయసు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉండాలి అని చెప్పి చెప్పారు ఒకవేళ ఈ కళ్యాణ కానుక పథకం మనం అందుకోవాలంటే ఇక్కడ ఎలాంటిది ప్రామిస్ చేయలేదు వివాహానికి ముందు ఇంత అందిస్తాము వివాహం అనంతరం అంత అందిస్తాము అని ఈ పథకం ద్వారా కనిష్టంగా ఇరవై వేల రూపాయలు గరిష్టంగా ఒక లక్ష ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది రాంగ్ ఆన్సర్ కనీస అర్హతగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ఆప్షన్ సి అండి ఇక్కడ సరికాని వాక్యాలు ఏవంటే వన్ టూ త్రీ భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ముప్పై నాలుగవ ఆర్టికల్ దేనికి సంబంధించింది అంటే ఆప్షన్ త్రీ అండి సైనిక పాలనకు సంబంధించింది అడవులు సరస్సులు నదులు వన్యప్రాణులతో సహా ప్రకృతిలోని పరిసరాలను కాపాడడము అభివృద్ధి చేయడము జీవుల పట్ల కారుణ్యం ఉండడం దేనికి సంబంధించింది ఆప్షన్ ప్రాథమిక విధి కేంద్రంచే కేంద్రం చే విధించబడి వసూలు చేయబడి ఇచ్చే పనులను ఏ ప్రకరణలో పేర్కొనబడింది ఆప్షన్ టూ టూ సిక్స్టీ ఆర్టికల్ ఎవరైనా వ్యక్తి విషపూరిత ఆహారాన్ని తిని చనిపోతే పోస్ట్ మార్టంలో తప్పనిసరిగా పరీక్షించే అవయవం ఏది ఆప్షన్ కాలేయం ఫస్ట్ పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఫస్ట్ కాలేయంలో తెలిసిపోతుంది అంటే ఏదైనా విషపూరిత ఆహారం తినకని చనిపోతే ఫస్ట్ గుండెను కాదు మెదడు కాదు తలను కాదు ఫస్ట్ కాలేయాన్ని టెస్ట్ చేస్తారంట మొక్కకు మెగ్నీషియం ఏ విషయంలో తోడ్పడుతుంది మెగ్నీషియం ఇస్తాం కదా మొక్కకి అది ఎందుకు తోడ్పడుతుంది అంటే పత్రహరితం ఏర్పడడానికి తోడ్పడుతుందండి మెగ్నీషియం అనేది ఎంజీ నెక్స్ట్ రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేదున ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించాడు అయితే ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఎన్ని వేల రూపాయలు ఇస్తున్నారు రైతు భరోసా కేంద్రం అండి వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అందజేస్తున్నారండి ద్రవ్య నేతృత్వ నియమాన్ని ప్రతిపాదించిన వారు లెవోయిజర్ అయితే నిరూపించింది ఎవరు ద్రవ్య నేతృత్వ నియమాన్ని ప్రతిపాదించిందేమో లెవోయూజర్ అయితే ఇచ్చారు కానీ నిరూపించింది ఎవరు అంటే ఆప్షన్ వన్ అండి లాన్ డాల్ట్ సిఎస్ఐఆర్ జిగ్యాసా ప్రోగ్రామ్ సిఎస్ఐఆర్ జిజ్ఞాసా ప్రోగ్రామ్ కింది పిల్లల కోసం భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ సైన్స్ ల్యాబ్ను ప్రారంభించిన సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వేరేమి ఎవరంటే ఆప్షన్ జితేంద్ర సింగ్ అండి ఈయన సైన్స్ అండ్ టెక్నాలజీకి శాఖ మంత్రి మొట్టమొదట వర్చువల్ సైన్స్ ల్యాబ్ను ప్రారంభించింది ఎవరంటే ఈయనంట నెక్స్ట్ క్వశ్చన్ దిగువ పేర్కొన్న ఏ రాకెట్ను ఉపయోగించి ఇరవై రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి చైనా దేశీయ రికార్డును సాధించింది అంటే ఆప్షన్ వన్ అండి లాంగ్ మార్చ్ ఎయిట్ రాకెట్ రెండు వేల రెండుది ఇంట రెండు వేల రెండు ద ఇంటర్నేషనల్ బ్యూకర్ ప్రైజ్ డెసిరాక్వెల్ సారీ డైసిరాక్వెల్ అనే నవలను ఆంగ్లంలో అనువదించిన వల్ల ఎవరికి లభించింది ఇక్కడ నవల పేరు ఏంటంటే ఇక్కడ డైసిరాక్ వెల్ అనే నవల ఆంగ్లంలో అనువదించారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం వల్ల ది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది లభించింది రెండు వేల ఇరవై రెండు ద ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ లభించింది అది ఎవరికి అంటే ఆప్షన్ త్రీ గీతాంజలి స్త్రీకి లభించింది అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య అంటే ఐఏఏఎఫ్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్స్ ఛాజీ ప్రభాకరన్ నియమితులయ్యారు అఖిల భారత ఫుట్బాల్ సమైక్యకి కార్యదర్శిగా అండ్ సెక్రటరీ జ జతపరచండి కేంద్రము ప్రధాన కార్యాలయము సార్క్ అగ్రికల్చర్ సెంటర్ ఎక్కడ ఉందంటే ఢాకాలో ఉంది సార్క్ విపక్తుల నిర్వహణ కేంద్రం ఢిల్లీలో ఉంది న్యూఢిల్లీలో సార్క్ సమాచార కేంద్రం కాఠ్మాండులో ఉంది సార్క్ ఎనర్జీ సెంటర్ ఇస్లాం ఇస్లామాబాద్లో ఉంది ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అగ్రికల్చర్ అయితే ఢాకా విభక్తుల నిర్వహణ గురించి అయితే న్యూఢిల్లీ సమాచార కేంద్రం గురించి అయితే కాట్మాండు ఎనర్జీ అయితే సార్క్ ఎనర్జీ సెంటర్ అంటే ఇస్లామాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ నూతన భారత ఆర్మీ చీఫ్గా ఎవరు వినియమితులయ్యారు ఆప్షన్ వన్ మనోజ్ పాండే కరెంట్ అఫైర్ బిట్టు భారత ఆర్మీ చీఫ్ నూతనంగా ఎవరంటే మనోజ్ పాండే నూతన జిల్లా పార్వతీశం పార్వతీపురం జిల్లా కేంద్రం ఏది ఆప్షన్స్ ఈజీగా కనుక్కోవచ్చు పార్వతీపురం జిల్లా కాబట్టి పార్వతీపురమే అంతర్జాతీయ వ్యోమగామ సమైక్య ఐఏఎఫ్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ త్రీ ఏకే అనిల్ కుమార్ నియమితులయ్యారు అంతర్జాతీయ వ్యోమగామ సమైక్య ఉపాధ్యక్షుడుగా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను రిజ్వానా హసన్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అంటే ఐ ఐడబల్యూఓసి అవార్డుకు ఎంపికయ్యారు ఎవ అయితే ఆమె ఏ దేశానికి చెందింది ఇక్కడ ఐడబ్ల్యూఓసి అంటే ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ ఎవరు ఎంపికయ్యారు రిజ్వానా హసన్ ఆమె ఎంపికైంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను అయితే ఆమె ఏ దేశానికి చెందింది అంటే బంగ్లాదేశ్ ఇక్కడ ఎన్నో బిట్లు వస్తున్నాయి బంగ్లాదేశ్ కదా ఇక్కడ రెండు వేల రెండు సంవత్సరానికి కాను ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు పొందింది ఎవరు అని అడగచ్చు మరియు ఇక్కడ ఆమె దేశం అడిగినట్టుగా ఎవ్ ఏ అవార్డు పొందింది అని అడగచ్చు ఐక్యరాజ్య సమితి ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ టూ బాగ్దాద్లో ఉంది యుఎన్ఓ యొక్క ప్రాంతీయ కార్యాలయం ప్రధాన కార్యాలయం కాదు ప్రాంతీయ కార్యాలయం అడిగారు ఇంగ్లాండ్లోని లిసెస్టర్ క్రికెట్ గ్రౌండ్కు ఏ భారత దిగ్గజ క్రికెటర్ పేరు పెట్టారు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లిసెస్టర్ క్రికెట్ గ్రౌండ్కు ఏ ఎవరు పేరు పెట్టారు ఆయన ఎవరంటే భారతంలో ఉన్నటువంటి ఫేమస్ క్రికెటర్ ఎవరంటే వాళ్ళు సునీల్ గవాస్కర్ దీంతో మన ఫార్టీ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీకు వెంటనే వీడియో మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్